అడగగానే సీఎం అపాయింట్మెంట్ మా హయాంలో నెలలు వెయిటింగ్. గూడెం మహిపాల్ రెడ్డి గారు పటాన్చెరు ఎమ్మెల్యే ఆయన కామెంట్ చేయడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు కదా నలుగురు, దాని మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మేమున్నప్పుడు మాకే కొన్ని నెలలు పట్టేది కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే, కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రమే అడిగిన వెంటనే అదే రోజున ఇచ్చారు అని చెప్పాను. ఆయన ఓ ప్రతిపక్షాలు మాట్లాడారు, బాగుంది. అంటే ఏంటి, మొన్న ఏమన్నా మేము కాంగ్రెస్ కాదు మేము బీఆర్ఎస్ అన్నారు, కాదు ఇప్పుడు కాంగ్రెసే బాగుందని చెబుతున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఏ పార్టీ తేల్చుకోలేనటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో వారు ఉన్నారా? వారికి లాక్ అవుతున్న పరిస్థితి ఏమైనా ఉందా అనేది చూడాలి. సరే, రాజకీయంగా చూసినప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది, అదొక అంశం. ఈరోజు కేటీఆర్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కనకపు సింహాసనమున శునకమును కూర్చోబెట్టిన ఎలా అని చెప్పని వారు మొన్న చేసినటువంటి కామెంట్ని ఇప్పుడు మరలా అదే కామెంట్ని ట్వీట్ క్యాప్షన్ తీసి పెట్టారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే కామెంట్ చేశారో ఈరోజు కేటీఆర్ గారు కూడా అలాగే కామెంట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కేటీఆర్ గారు మేము రేవంత్ రెడ్డిని అంటాము అని చెప్పాలనుకుంటున్నారా ఏంటి? ఆయన అన్నాడు కొత్త పాయింట్ మనం లేపేది ఏంటండి బాబు, ప్రజలు ప్రజలు జగన్ అంటే ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డిని అన్నారు అనేది. అంటే ఆయన రాజకీయాల్లో వాళ్ళిద్దరు గురు శిష్యుల అనుబంధం, ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం ఉన్నట్లుంది ఎవరికి, కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని అలా అన్నారా, మీరు ఆయన అంటే మేము ఈయన అంటాను, మీరు వారిని అంటే మేము ఈయన అంటాను అనేది ఉద్దేశం ఏమైనా ఉందా? లేదా అందుకనే ఇప్పుడు నిన్నగా మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఈరోజు కేటీఆర్ గారు దాన్ని రేవంత్ రెడ్డి గారికి ఆపాదించే విధంగా పెట్టారనంటే సరైంది కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలా అనకూడదు, కేటీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని అలా అనకూడదు. ఎవరైనా వాళ్ళు ప్రజలతో గెలవబడినటువంటి అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు, వాళ్ళ పరిపాలనపైన విమర్శలు ఉండొచ్చు, విమర్శలు చేయొచ్చు, కానీ ఒక ఆ సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టామనేటువంటిది కొంచెం ఘాటైనటువంటి పదంగానే భావించాలి. సరే ఏదన్నా కానీ దీనివల్ల దీంతో ఇప్పుడు మొత్తం ఫైర్ మీద ఫైర్ అయిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేటీఆర్ గారికి ఇక్కడ చాలా రాజకీయపరమైనటువంటి కోణం ఉండాలి. ఆ కోణం ఏంటంటే, ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ అనేది కాకుండా సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ నిలబెట్టాలి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నిలబెట్టాలి అనేటువంటి భావంతో ఆయన వేగంగా స్టెప్స్ చేస్తున్నారు అనేటువంటిది మనకు కనపడుతుంది. కాంట్రవర్సీ క్రియేట్ చేసుకున్నారు, కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుని ఒకసారి బయట కేటీఆర్ గారు మాట్లాడారు, దీని మీద మాట్లాడారా ఈ సబ్జెక్ట్? ఒకసారి బయట ప్లే చేయండి, దీని మీద కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరాసుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడు చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకో, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు, కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది, మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టుపోసుకోవడం? సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి పదాలు చాలా సీరియస్గా వెళ్తున్నాయి, మొత్తానికి శునకాల వరకు వెళ్ళింది, ఏంటి దీని పరిణామాలు ఎలా ఉంటాయి, ఏంటి అంత కాంట్రవర్సీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది సార్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఒక రకంగా గుమారంగా అవుతున్నాయి సార్. అవి అటు ఇటు తిరిగి మళ్ళీ కేటీఆర్ వరకే అవి వస్తున్నాయి, ఎందుకంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందనే భావన ప్రస్తుతం ప్రజలలో వ్యక్తమవుతుంది సార్. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాలేదు, కాకముందే ఇంకా ప్రభుత్వం పైన ఒక రకమైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా
ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకి ఇష్టం లేకున్నా పోయినా ఆ కుర్చీకి ఇవ్వాల్సిన కనీస గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదనే ఒక భావన కూడా ప్రజలలో వ్యక్తమవుతుంది. కనకపు సింహాసనం పైన శునకమును కూర్చుండబెట్టిన అంటే అదొక సింహాసనం కనకం బంగారంతో చేసినది, కానీ దాంట్లో కుక్కను కూర్చుండబెట్టినంటే ఈ వ్యాఖ్యలు సరైనది కాదనే భావన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కేటీఆర్ లో నిజానికి కూడా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని అసెంబ్లీలో చూడడమే వారికి ఇష్టం లేదు. అందులో భాగంగానే గతంలో ఆయనను 2018లో ప్రత్యేకంగా ఓడగొట్టిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయి వచ్చాడు, ఆయన ఎదుట ఉండడానికి ఇష్టపడట్లేదు వీరని ఒక భావన కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మేడిగడ్డ పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, అదేవిధంగా ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో 500 కోట్ల రూపాయలు దొరకడం ఏసీబీ దాడులలో, మరొక వైపు ధరణి భూములకు సంబంధించిన ఆక్రమణలు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్న ఈ క్రమంలో కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదనే ఒక భావన ఏర్పడుతుంది. రాజకీయ వర్గాలు కూడా కొన్ని రోజులు కేటీఆర్ కానీ లేకుంటే కవిత కానీ హరీష్ రావు కానీ మౌనంగా వారి పని వారు చేసుకుంటూ పార్టీని ఇంకా ఎలా బలోపేతం చేయాలి, పార్టీని ఎలా విస్తరించాలి అనే అంశం పైన దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందనే ఒక భావన కూడా ప్రజలలో వ్యక్తమవుతుంది సార్. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ అందరూ అనుకున్నట్టుగా 2వ 1వ 3వ స్థానాలకు పడిపోతే పార్టీ పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం సార్, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చేరం ఎమ్మెల్యే ఉన్నారు, సొంత పార్టీ ప్రజాప్రతినిధులకే మాకు అపాయింట్మెంట్ దొరకకపోయేది, మా పార్టీ ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మాకు అపాయింట్మెంట్ అడిగిందే తడువుగా వెంటనే అపాయింట్మెంట్ వస్తుంది, పోయి కలుస్తున్నాం సమస్యలు చెప్తున్నామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని పొగుడుతున్నాడు. అంటే పరిస్థితి ఎలా ఉంది? ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని గెలిచిన ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుతున్నారు చూడాల్సి ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ ముఖ్యమంత్రి ఒక దుర్భేద్యమైన కోటలో ఉండేవారు. ఆ కోటలోకి సొంత పార్టీకి సంబంధించిన హోంమంత్రి, అప్పుడు హోంమంత్రి ముఖ్యమంత్రి కలవడానికి ప్రగతి భవన్లోకి వెళ్తే హోంమంత్రి మొత్తానికి బాస్ పోలీసులకి, పోలీసులు ఆయనను ఆపివేసిన పరిస్థితి ఉంది. అంటే ఎలా ఉండేది గతంలో పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉండేది అనేది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ వైఫల్యాన్ని కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాను చేసే ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాలు అని చెప్తున్నాయి, గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికక్కడ ఎండగడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అనే ఒక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ వ్యాఖ్యలు చేసినా అది జాగ్రత్తగా ఆచితూచి అది పార్టీకి ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే అంతటా ఉంది సార్. రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవి ఇవాళ సూపర్.